नाम त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नो दिवस्येदसादनम् प्रणो देवे सरस्वते वाजे भर्वाजिनीवते धेनाम वित्रियवतो गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् साईराम స్వామివారి శ్రీచరణాలకు నమస్కరించుకుంటూ ఈరోజు మన సత్సంగ కార్యక్రమములో విశిష్ట అతిథిగా మనము ఆహ్వానించుకున్నాము ప్రొఫెసర్ శివశంకర సాయి గారు. శివశంకర సాయి గారు గుంటూరు జిల్లా వాసి. వీరు కృష్ణ కపర్ది గారు, నాగేశ్వరమ్మ గారి దంపతుల ముద్దుల కుమారుడు. కపర్ది గారు గుంటూరు జిల్లాలో అక్కడ అధ్యక్షులు నారాయణరావు గారితో పాటుగా కొన్ని సంవత్సరాల పాటు మన సత్యసాయి సేవా సంస్థలో అనేక సేవలు చేసినటువంటి సేవా తత్పరులు. వారి కుమారులే ప్రొఫెసర్ శివశంకర సాయి గారు. 1972లో బాల వికాస విద్యార్థిగా మొట్టమొదటిసారిగా స్వామి సన్నిధికి చేరటము, స్వామివారిని దర్శించుకోవటము జరిగింది. బృందావనంలో 11th క్లాస్ 12th క్లాస్ అక్కడ ముగించుకొని ఆ తరువాత ప్రశాంతి నిలయములో బిఎస్సి, ఆ తర్వాత ఎంఎస్సి, ఆ తర్వాత పిహెచ్డి అక్కడ చేయటం జరిగింది. ఆ సంవత్సరము 89లో పిహెచ్డి పట్టా విరిది గోల్డ్ మెడల్ సాధించింది. ఫిజిక్స్లో నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్ శివశంకర సాయి గారు ఆ సంవత్సరము గోల్డ్ మెడల్తో పిహెచ్డి పట్టాను స్వామి నుంచి పొందటం జరిగింది. శివశంకర సాయి గారు మృదు మధుర భాషి, మిత భాషి. వారు ప్రశాంతి నిలయంలో లెక్చరర్గా, తర్వాత ప్రొఫెసర్గా, డీన్గా, డైరెక్టర్గా, ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా చేశారు, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లోనే సైన్సెస్కి డీన్గా చేశారు, తర్వాత ప్రశాంతి నిలయం క్యాంపస్కు డైరెక్టర్గా చేశారు, రీసెర్చ్ సెంటర్కు ప్రస్తుతము కన్వీనర్గా చేస్తున్నారు. 7-8 సంవత్సరాల పాటు వార్డెన్గా చేశారు. వార్డెన్గా చేసినప్పుడు ఆ పిల్లలు డిగ్రీ నుండి పిహెచ్డి వరకు చదువుతున్న పిల్లలందరి యొక్క సంరక్షణ, వాళ్ళకి యొక్క బాగోగులు అన్నీ చూడటము, వాళ్ళందరూ చక్కని విద్యాభ్యాసం చేసే రీతిలో వాళ్ళని సరి అయిన మార్గంలో నడుపుతూ ఉత్తేజపరచటము. విశేషమేమంటే వారికి ప్రతి బ్యాచ్ వారి ముందు వెళ్ళిపోతూ ఉన్నా ఆ గడిచిన బ్యాచ్ వాళ్ళు ప్రస్తుతము బ్యాచ్ వాళ్ళు అంటే సుమారుగా 1000-2000 మధ్యలో పిల్లల అందరి పేర్లు, అందరి సెక్షన్స్ వారికి సుపరిచితం. ఆ విధంగా కాన్సన్ట్రేషన్ చేస్తూ అనేక మంది చేత మన్ననలు పొంది స్వామి సన్నిధిలో అనేక సార్లు ప్రసంగించటము జరిగింది. వారు చక్కగా సేవలలో స్వామి యొక్క ప్రశంసలు పొందినటువంటి విద్యావేత్త. వారిని ఈరోజు ప్రసంగించవలసిందిగా కోరటం జరిగింది. వారు దయతో అంగీకరించారు. వారి యొక్క శిష్యులు
పిల్లలు దేశ విదేశాలలో కొన్ని వేల మంది ఉన్నారు ఉన్నత పదవులలో. వారందరూ కూడా వీరి ప్రసంగం వినాలని నిరీక్షిస్తూ ఉన్నారు. వారిని ప్రారంభించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. స్వామితో ఉన్నటువంటి అనుబంధము, స్వామితో ఉన్నటువంటి ఆత్మీయత, వాటి విశేషాలు చెప్పమని కోరుతున్నాను. సాయిరాం. గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మాతపిత గురుదేవమైన స్వామికి హృదయపూర్వక ప్రణామాలు. ఈ కోవిడ్ సమయంలో కూడా స్వామి పుట్టినరోజు వేడుకల ముందు ఈ భక్తులకు ఈ వెబ్ సత్సంగ్ సేవ చేపట్టినందుకు ఈ పశ్చిమ గోదావరి జిల్లా సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తలకు అందరికీ కూడా, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, ప్రేమపూర్వక సాయిరాం. నాకు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం కానీ భీమవరం ఏలూరు సమితులు చాలా కాలంగా ఈ విధంగానే రిమోట్గా తెలుసు. ఏ విధంగా మనం ఇప్పుడు రిమోట్గా మనం మాట్లాడుకుంటున్నామో ఆ విధంగానే రిమోట్గా తెలుసు. ఎందుకంటే ఈ జిల్లా నుంచి చాలామంది మంచి స్టూడెంట్స్ మా ఇన్స్టిట్యూట్లో చదువుకొని ఇప్పుడు బాగా సెటిల్ అయ్యి స్వామి సేవ చేస్తున్నారు. ఈ జంధ్యాల కుటుంబం కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఎందుకంటే నాగేశ్వర శాస్త్రి గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి ఉదయ గిరీషు, కానీ జంధ్యాల శ్రీనివాసు, జంధ్యాల విశ్వనాథ్, వీళ్ళందరూ చాలామంది నాకు ఈ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా కోనసీమే ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ మనకు తెలుసు. అంతేకాకుండా స్వామికి ఎంతో ప్రియమైనది. స్వామి యొక్క అవతార సమయంలో స్వామి గొప్ప భక్తులుగా ఎంతోమంది ఈ ప్రాంతపు డివోటీస్ గుర్తింపు పొందారు. కాబట్టి అటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భక్తులతో సంభాషించడానికి స్వామి యొక్క అనుభవాలు, నేను నేర్చుకున్నవి పంచుకోవడానికి వచ్చిన అవకాశం స్వామి నాకు ప్రసాదించినందుకు స్వామికి మరీ మరీ కృతజ్ఞతలు. నన్ను స్వామి యొక్క అనుభవాలని పంచుకోమన్నారు. స్వామి ఇచ్చే అనుభవాలు చాలా ప్రత్యేకమైనవి, చాలా పవిత్రమైనవి కూడా. మనం వాటిని అన్నింటినీ కూడా మనసులో చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, వాటి ద్వారా ప్రయోజనం పొందాలి, దాని తర్వాత ఇతరులకు కూడా పంచుకోవాలి. ఇదే స్వామి నాకు పర్సనల్గా చెప్పారు. ఆ ఉదంతంతో మొదలు పెడతాను. అది 2002 ఫిబ్రవరి. నేను అప్పుడు హాస్టల్ వార్డెన్గా ఉండేవాడిని. ఈ ఫిబ్రవరి నెల మొదట్లో మాకు పిల్లలందరికీ మిడ్ సెమిస్టర్, అంటే ఇంటర్నల్ టెస్ట్స్, సెమిస్టర్ టెస్ట్ ఉంటాయి, అవన్నీ చేస్తారు. అది అవ్వగానే పిల్లలందరూ కూడా చాలా ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే స్పోర్ట్స్ మీట్ అయిపోతుంది ఆ పాటికి, జనవరిలో అయిపోతుంది స్పోర్ట్స్ మీటు. ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కొంచెం ఫ్రీగా ఉంటారు. స్వామితో ఇంటరాక్షన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అది కూడా
యూజువల్గా శివరాత్రి ఫిబ్రవరి ఎండ్ కానీ మార్చిలో కానీ వస్తూ ఉంటుంది. శివరాత్రి అయిన్ ముగిసిన తర్వాత స్వామి బృందావనకు వెళ్ళిపోయేవారు. సమ్మర్లో అక్కడే ఉండేవారు. ఆ టైంలో అటువంటి ఆ విధంగా ఉండేది. కాబట్టి ఈ శివరాత్రి అయిన తర్వాత స్వామి వెళ్ళిపోతారు కాబట్టి దానికి మునిపే ఈ ఇంటరాక్షన్స్ అవి బాగా ఎక్కువగా ఉండేవారు. ఆ రోజుల్లో కూడా ఇంకొక ఆనవాయితీ ఉండేది మాకు. అదేంటంటే ఈ ఫైనల్ ఇయర్ పిల్లలు అంటే థర్డ్ యూజీ థర్డ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ ప్రొఫెషనల్ కోర్స్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వామి స్పెషల్గా ఇంటర్వ్యూ ఇచ్చేవారు. వాళ్ళందరికీ మొత్తం క్లాస్కే ఇంటర్వ్యూ ఇచ్చేసి వాళ్ళందరికీతో కూడా సంభాషించి ఇండివిజువల్గా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ భవిష్యత్తులో కొంతమంది ఏమో జాబ్కి వెళ్ళాలంటే, కొంతమంది మళ్ళీ ఫర్దర్ స్టడీస్కి వెళ్తాం అంటారు, కొంతమంది బిజినెస్కి వెళ్దాం అనుకుంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రార్థనలతో వాళ్ళు స్వామిని అడుగుతూ ఉండేవారు. స్వామి ఇండివిజువల్గా అటెన్షన్ ఇచ్చి వాళ్ళకి చెప్పేవారు. పాపం ఆ విధంగా అది ఇప్పుడు కూడా ఇది అటువంటి ఆనవాయితీ ఉంది. ఇప్పుడు మేము గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అంటారు. ఎందుకంటే పిల్లలు ఈ 3 సంవత్సరాలు కానీ, 5 సంవత్సరాలు కానీ, 7 సంవత్సరాలు కానీ, 18 సంవత్సరాలు కానీ ఇక్కడ ఉండి చదువుకొని స్వామి యొక్క విద్యా సంస్థల్లో విద్యను పొంది ఫ్రీగా పొంది బయటికి వెళ్ళిపోయే మునుపు స్వామికి ఇచ్చే గ్రాటిట్యూడ్ ఆ విధంగా ఆ యొక్క సందర్భాన్ని ఉపయోగించుకు ఉండేవాళ్ళం. కాబట్టి అది ఆ సంవత్సరం కూడా వాళ్ళు పిల్లలు ఆ ఫైనల్ ఇయర్ పిల్లలు వచ్చి నన్ను అడిగారు, సార్ స్వామిని అడుగుదాం, స్వామి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, మా అందరికి కూడా గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సరే ఆరంభించమన్నాం. ఎగ్జామ్స్ అయిన తర్వాత స్వామి సాయంత్రం పూట వచ్చి పిల్లలతో ఇంటరాక్షన్ ఆ వరండాలో అయ్యేది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎంతోమంది ఈ సత్సంగాల్లో చెప్పే ఉంటారు, ముచ్చటించే ఉంటారు. సో స్వామి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత వచ్చి స్వామి పిల్లలతో మాట్లాడేవారు. అందరం మేము టీచర్లు కూడా అక్కడే కూర్చునేవాళ్ళం. స్వామి రాంగన్ స్వామి, స్వామి ఫైనల్ ఇయర్ పిల్లలకు పిల్లలం స్వామి మాట్లాడాలి అని చెప్పేసి మొదలుపెట్టారు. స్వామి పిల్లలందరికి కూడా తల్లి తండ్రి గురువు దైవం ఆల్ రోల్డ్ ఇన్ టు వన్ అన్నమాట. కాబట్టి ఊరికినే వెంటనే ఇచ్చేసారు. ఎందుకంటే వాళ్ళలో ఆ ఆర్తి కావాలి, ఆ యొక్క అర్హత పాత్రత వాళ్ళకి కలిగించాలి అది. ఎందుకంటే ఆయన నిజమైన సద్గురువు కదా. మనం ఎప్పుడు చెబుతూ ఉంటాం, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజల శలాకయ చక్షుర్ ఉన్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి గురుస్తోత్రంలో మనం పాడుకుంటూ ఉంటాం. అంటే ఈ అజ్ఞానం అనే అంధకారం నుంచి మనని మన చక్షుల్ని మన కన్నుల్ని విప్పి జ్ఞానాన్ని బోధిస్తాడు, జ్ఞానాన్ని చూపిస్తాడు, ఆ కాంతి మార్గాన్ని మనకి చూపించేవాడు నిజమైన గురువు. అది మనకు మన అడ్వాంటేజ్ ఏంటంటే స్వామి గురువు మరియు గాడు. సో ఇది రెండు, గురువు దైవం కూడా ఆయనే కాబట్టి అది చాలా మంచి సదవకాశం. సో పిల్లలు అడిగినప్పుడు ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను కదా, కానీ మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు అని చెప్పేసి తప్పించుకునేవారు. లేదు స్వామి తప్పకుండా ప్రాక్టీస్ చేస్తాం స్వామి, స్వామి మాట్లాడాలి స్వామి అని చెప్పేసి పిల్లలు చేస్తూ మారం చేస్తూ ఉండేవారు. స్వామి భగవంతుడు అయినా కూడా పిల్లలకి వాళ్ళకి తల్లి తండ్రి లాగా లేకపోతే ఫ్రెండ్ లాగా వాళ్ళకి చాలా సన్నిహిత సంబంధం స్వామి ఏర్పరచుకునేవారు. ఎందుకంటే పిల్లలు స్వామి దేవుడు అని తెలిసినా కూడా ఆయన దేవుడు అనే భావం ఆ 24 అవర్స్ కనుక ఉంటే వాళ్ళందరూ దడుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న లోతైన ఆలోచనలు కానీ తర్వాత వాళ్ళ ఉన్న చెడు స్వభావాలు కానీ అన్నీ కూడా స్వామికి తెలుసు అని చెప్పి అంటే వాళ్ళు భయపడిపోతారు. కాబట్టి స్వామి ఏమి అవేమి చూపించరు. ఇంట్లో నుంచి ఏమొచ్చింది, నాన్న ఏమన్నాడు, అమ్మ ఏమన్నాడు అని చెప్పేసి వాళ్ళతో
ఫ్రెండ్ లాగా చాలా సన్నిహితంగా మెలిగేవారు. అందువలన పిల్లలు కూడా ఆ సన్నిహితంకి అలవాటు పడిపోయేవారు. అది కూడా ఆయన మాయ. భగవద్ లీలలో ఒక భాగమే, ఏ విధంగా కృష్ణావతారంలో ఉంది కానీ రామావతారంలో ఉంది కానీ ఈ సాయి అవతారంలో కూడా నేను చూసే అవకాశం దొరికింది. సో ఈ విధంగా పిల్లలు మొదలుపెట్టారు కానీ స్వామి వాజ్ నాట్ ఈల్డింగ్ అనమాట, వెంటనే ఒప్పుకోలేదు. అప్పుడు పిల్లలు ఏంటి ఉధృతం చేస్తారు, వాళ్ళకి కావాలి స్వామి యొక్క అటెన్షను. సో లెటర్లు రాసేవాళ్ళు, టెలిగ్రామ్ లెటర్స్ అంటే ఒక చిన్న ఒక 150 మంది ఉండేవాళ్ళు, సుమారు 150 మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న రోజుకు ఒక ఒక టైపు టెలిగ్రామ్ కానీ లేకపోతే కార్డ్స్ కానీ లేకపోతే ఇంకో విధమైన ప్రార్థనలు స్వామికి వినిపించడానికి ట్రై చేసేవారు. ఆ 150 మంది ఒకసారి జస్ట్ టెలిగ్రామ్లో ఒక్కొక్క లైన్ రాసేవారు, స్వామి ఐ లవ్ యూ, స్వామి ప్లీజ్ టాక్ టు అస్, స్వామి ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ ప్లీజ్ సాల్వ్, జస్ట్ ఓన్లీ వన్ లైన్ టెలిగ్రామ్ లైన్ అంటే టెలిగ్రామ్ లెటర్స్ అనేవాళ్ళం మేము. సో అదని రాసి అవన్నీ కూడా కూర్చి ఒక కార్డు చేసి సాయంత్రం తీసుకెళ్లేవారు. స్వామి ఇదంతా ఆర్టిఫిషియల్ రా, దీని ఇది హార్ట్ నుంచి రావటం లేదు, ఇంకా నాకు టచ్ కాలేదు అని చెప్పేసి సున్నితంగా తిరస్కరించేవాళ్ళు. ఈ విధంగా ఈ భాగవతం, సాయి భాగవతం వారాలు వారాలుగా లాగబడేది, స్వామి లాగేసేవారు. ఎందుకంటే ఆయన వచ్చింది ఆయన యొక్క ప్రేమ పంచటానికి. కాబట్టి ఆ ప్రేమ పంచే సమయంలో వీళ్ళకి తెలియాలి ఎంత మంచి అవకాశం స్వామి ఇస్తున్నారో, తర్వాత వాళ్ళలో ఆ ఆర్తిని పెంపొందించడానికి స్వామి ఎప్పుడు ఇటువంటి సన్నివేశాలని ఇటువంటి అవకాశాలని యూజ్ చేసుకొని పిల్లల్లో ఆ యొక్క దైవ భావాల్ని కలగజేసేవారు. సో ఇదంతా అయి ఇది ఓ చూసే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉండేది. ఎందుకంటే చాలామంది డివోటీస్ చెప్పేవారు ఇక్కడ స్వామి వచ్చి మాట్లాడినప్పుడు నవ్వులు పువ్వులు, అందరూ కూడా స్వామి నవ్విచ్చేసేవారు, కవిచ్చేసేవారు, తర్వాత ఏడ్పించేవారు ఒకళ్ళని అందరి ముందు ఏడ్పించేసేసి దాని తర్వాత మంచిది బంగారు ఈ విధంగా ఉండకూడదని చెప్పేసి విభూతి కానీ లేకపోతే రింగ్ కానీ ఇచ్చేసేసి వాడిని వెంటనే నవ్విచ్చేసేవారు. సో ఆ విధంగా అవన్నీ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఎంతో ఆనందంగా ఉండేది. సో ఈ సాయి భాగవతం ఇట్లా లాగిన తర్వాత స్వామి ఫైనల్గా సరే ఈ ఆదివారం వస్తున్నాను రా, మీరు రెడీగా ఉండండి అని చెప్పి చెప్పారు. అంతే అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అందరు కూడా వచ్చేసి చాలా పెద్ద మీటింగ్లు అది పెట్టుకొని సార్ స్వామి వచ్చినప్పుడు ఉపన్యాసం చెప్తే ఒకళ్ళే ఒకళ్ళు ఇద్దరే మాట్లాడతారు, దాని బదులు మేము రిలే స్పీచ్ ఇస్తాం సార్, ఒక్కొక్కళ్ళు 1 మినిట్ పాడతారు, ఆ 1 మినిట్ మాట్లాడతారు, ఆ 10 మినిట్స్లో 10 మెంబర్స్కి వస్తుంది. ఆ విధంగా ఎన్నో కొత్త కొత్తగా స్వామి దగ్గర అవకాశం పొందేందుకు ఏదో విధంగా ఫ్యూ సెకండ్స్ అయినా ఉండాలి అని చెప్పేసి ఈ 150 మంది కూడా కలిసి ప్లాన్ చేసి మంచి ప్రోగ్రాం అది రెడీ చేశారు. సో ఆదివారం రానే వచ్చింది, స్వామి ప్రామిస్ చేసినట్టు అందరూ బ్యూటిఫుల్గా వచ్చారు. అదే అసలు ఎంతో పెద్ద అవకాశం. స్వామి వచ్చిన తర్వాత వచ్చి అందరితో కూర్చున్నారు, ఆ గార్డెన్లో కూర్చున్నారు, అందరూ కూడా పాటలు, తర్వాత ఈ రిలే స్పీచెస్, బుర్ర కథలు, హరికథలు, తర్వాత ఏమో సాంగ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత మేము ఒక క్విజ్ కూడా పెట్టాం, ఎందుకంటే స్వామిని ఇన్వాల్వ్ చేయాలి కదా, ఏ విధంగా నేను ఇన్వాల్వ్ చేయాలని ఈ ఫైనల్ ఏ బాయ్సే క్విజ్ పెట్టారు. ఆ క్విజ్లో స్వామి యొక్క లైఫ్ హిస్టరీ అని చెప్పేసి అది కూడా పెట్టారు. అది అడుగుతున్నప్పుడు సుబ్బమ్మ బాలభాస్కర్ గురించి స్వామి రాసిన పద్యం ఏంటి అని చెప్పేసి అడిగేవారు, మా వాళ్ళు ఏదో తప్పులు చెప్పేవారు. దాని తర్వాత స్వామి డైరెక్ట్గా వచ్చేసేసి ఆ పాట పాడేవారు. ఆ విధంగా ఏ విధంగా చాలా ఇంటిమేట్గా ఎంతో ప్రియాతి ప్రేమైన ఫ్రెండ్గా స్వామి వాళ్ళలో కలిసిపోయేవారు, కలిసిపోయి వాళ్ళకి ఆ సాయి ప్రేమని పంచేవారు. ఇట్లా దాని తర్వాత స్వామి స్పీచ్ ఇచ్చారు. ఆ స్వామి స్పీచ్లో కూడా ఎంతో మీరందరూ కూడా నేను
ఇస్తున్నవి తీసుకొని హృదయంలో భద్రపరచుకోండి. నేను ఎప్పుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాను, కానీ నన్నే మీరు మీ వాడి కింద చేసుకోవటలేదు. చూడండి సామ్ చెప్పటం, నన్ను మీరు మీ వాడి కింద చేసుకోండి, ఎందుకంటే నేను మీ దగ్గరే ఉంటాను. విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ అని చెప్పి స్వామి ఎప్పుడు చెప్తుంటారు. అదే ఇంకో విధంగా చెప్పేవారు, నన్ను మీ వాడిగా చేసుకోండి, నన్ను మీ నీడక చేసుకోండి, ఎందుకంటే మీరు మీ నీడ మిమ్మల్ని ఎప్పుడు వదలదు కాబట్టి. ఆ విధంగా నేను ఎప్పుడు మిమ్మల్ని వదలను, కానీ నేను నీడ అని మీరు అర్థం చేసుకోండి, నేను నీడ అని చేసి మీరు భావించి అనుభవించండి అని చెప్పి స్వామి ఎంతో ప్రేమతో వాళ్ళకి ఈ ఉపదేశం ఇచ్చారు, అందరికీ ఓపెన్ ఇంటర్వ్యూ లాగా. దాని తర్వాత దాదాపు 2:30-3 గంటలు అయిపోయింది. స్వామి సరే వెళ్ళిపోదాం అని చెప్పన్నారు. అంతలోకి మేము డిన్నర్ అది రెడీ చేసాం. స్వామి డిన్నర్ అంటే మళ్ళీ ఆ డైనింగ్ హాల్ వెళ్ళారు. డైనింగ్ హాల్లో కిచెన్లో పిల్లలందరూ, ఈ ఫైనల్ ఇయర్ పిల్లలందరూ కూర్చున్నారు. స్వామి వాళ్ళతో అగైన్ మళ్ళీ సంభాషణలు, ఫ్యాట్గా ఉన్నవాడికి పకోడా అని చెప్పేసి స్వామి యొక్క నిక్ నేమ్స్ ఉండేవి, స్వామికి బ్రహ్మాండమైన నిక్ నేమ్స్, అవన్నీ కూడా వాళ్ళతో పంచుకుంటూ స్వామి ఇంకొక 1/2 గంట గడిపారు. అంతా అయిన తర్వాత అందరూ కూడా ఫుల్గా సాటిస్ఫై అయిపోయారు. 4 గంటలైంది స్వామి వచ్చి, కాబట్టి స్వామి వెళ్ళిపోతున్నారు దాదాపు 7:45 ఆ ప్రాంతంలో. 7:45 4 గంటకి వచ్చిన వాళ్ళు, స్వామి 7:45-8 వరకు దాదాపు అక్కడే ఉన్నారు. స్వామి వెళ్ళిపోతున్నప్పుడు దైనింగ్ హాల్ నుంచి బయటకు వచ్చారు. నేను ఉండబట్టలేక, స్వామి పిల్లలందరూ కూడా ఇంత సమయం స్వామి వారికి కేటాయించారు, వారికి ఎన్నో బోధనలు చేశారు, వీటన్నిటికీ మేము సదా కృతజ్ఞులుగా ఉండాలి, మా కృతజ్ఞతలు అందరి తరఫున తెలియజేస్తున్నాను అని చెప్పేసి వాడుగా నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఎందుకంటే స్వామి వెళ్ళిపోతున్నారు, ఎంత ఆనందం పంచిచ్చారంటే అందరికీ 7th క్లౌడ్లో ఉన్నారనమాట అందరూ. సో ఆ విధంగా చెప్తే స్వామి అన్నారు, ఇంకేమైనా ఉందా అన్నారు. అది అంత విని, నేను చెప్పింది అంత విని, లేదు స్వామి, మళ్ళీ అదే రిపీట్ చేశాను నవ్వుతూ. స్వామి మీరు ఇచ్చిన ఈ 4 గంటలు కూడా ఈ 4 క్షణాలుగా అయిపోయాయి, దానికి మేము ఎంతో కృతజ్ఞులము, ఇదే సదా మా అందరికీ ప్రసాదించండి అని చెప్పేసి మళ్ళీ అందరి తరఫున ప్రార్థించాను. అప్పుడు స్వామి ఇక్కడ చెయ్యి నా హృదయాన్ని తట్టి, చూడు ఇదే పిల్లలందరూ, నువ్వు పిల్లలందరూ కూడా ఇది హృదయంలో భద్రపరచుకోండి, హృదయంలో భద్రపరచుకోండి. ఈ స్వామి దగ్గర నుంచి అందుకున్న ఆనందాన్ని, స్వామి దగ్గర నుంచి అందుకున్న ప్రేమని మీ హృదయాల్లో జాగ్రత్తగా భద్రపరుచుకొని, అది భద్రపరచుకోవడమే కాదు అనుభవించండి, ఆనందించండి. చేసిన పిల్లలందరికీ చెప్పు, అనుభవించిన ఈ ఆనందం అందరికీ పంచిపెట్టండి అని చెప్పి స్వామి హృదయాన్ని తట్టుతూ చెప్పారు. అందుకనే స్వామి యొక్క అనుభవాలు అది ఆ రోజు అప్పుడు మేము ఫిజికల్గా అందుకునే అవకాశం దొరికింది. కానీ ఫిజికల్గానే అందుకున్నారా ఈ భక్తులు? కోట్లాను కోట్ల భక్తులు కూడా స్వామి యొక్క ఆ ప్రేమను, ఏ విధంగా మేము ఆ తల్లి ప్రేమను చూరుకున్నామో అదేవిధంగా 1000 రెట్లు ప్రతి ఒక్క భక్తుడు కూడా అనుభవిస్తున్నారు. దానికి ఆ భక్తుల యొక్క ఎక్స్పీరియన్సెస్
చిన్నవి పెద్దవి అని ఏమీ లేవండి అని స్వామి చెప్పారు. ఇచ్చిన ఈ అనుభవం ఒక్కొక్క అనుభవం కూడా నీకు నాకు ఉండే మధ్యలో ఉన్న ఆ సూత్రం, ఆ బ్రహ్మసూత్రం, స్వామి సూత్రం అది. అది ఎంతో పవిత్రమైనది. ఇతరులకి చెప్పేటప్పుడు వాళ్ళకి అది అంత పెద్దగా అనిపించకపోవచ్చు. దాని గురించి నువ్వు ఆలోచన. అందుకనే స్వామి చెప్తుంటారు, అసలు నీ అనుభవం ముందర నువ్వు అనుభవించు, నువ్వు ఆస్వాదించు, దాని నుంచి నేర్చుకో. నేర్చుకున్న తర్వాతే మిగతా వాళ్ళకి, నువ్వు అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతే మిగతా వాళ్ళకి పంచిపెట్టు అని చెప్పి స్వామి పర్సనల్గా చెప్పారు. సో అది ముందరగా చెప్తామని చెప్పేసి నేను మీ ముందు చెప్పడానికి ప్రయత్నించాను. ఈ సాయి అవతార యొక్క ప్రత్యేకత ఏంటంటే, స్వామి మన కోసం ఈ వేదాంత సూత్రాలని చాలా చాలా పెద్ద నిగూఢమైన ఈ వేదాంత సూత్రాలని సరళీకృతం చేసేస్తారు. ఎందుకు? అట్లీస్ట్ అప్పుడైనా మనం అర్థం చేసుకుంటాం, మనం ఆనందిస్తాం, మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తామని. అండ్ స్వామి ఏం చేస్తారు, ఆ రోజువారీ అనుభవాలతో స్వామి అవన్నీ కూడా జత చేసేస్తారు. ఎందుకంటే ఈ వేదాంత భాష చాలా కష్టమైంది, కానీ ఆ వేదాంతం చేస్తే అందుట్లో పిల్లలు బ్రహ్మచారి శతమర్కడిగా అని చెప్పి స్వామి చెప్తుంటారు కదా, 18 to 24 ఇయర్స్ ఓల్డ్ ఆ పిల్లలు పెద్ద వేదాంతం చేస్తే వాళ్ళ అబౌవ్ ఓవర్ హెడ్ అంటారు, అంటే పైనుంచి తలపైకించి వెళ్ళిపోతుంది, ఏమి లోపలికి వెళ్ళదు. అందుకని స్వామి చాలా చిన్న చిన్న వాటిలతో, చిన్న చిన్న ఉదాహరణలతో, మనం దైనందిక జీవితంలో అనుభవించే ఉదాహరణలతో స్వామి చెప్తూ ఉంటారు. సో వన్ సచ్ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి ఈ విధంగా స్వామి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, నియర్నెస్ డియర్నెస్ అంటే స్వామి దగ్గరగా ఉండటం అనేది నియర్నెస్, నియర్ టు స్వామి, డియర్ టు స్వామి. స్వామి ఎప్పుడు చెప్తుంటారు, మీరందరూ బావిలోని కప్పలరా, మీకు అసలు స్వామి గురించి ఏమీ తెలీదు, ఏ విధంగా కొవ్వొత్తి కింద లైట్ ఉండదో, ఆ షాడో ఉంటుందో, నీడ ఉంటుందో, మీరందరూ ఆ నీడలో ఉంటున్నారు, స్వామి యొక్క దివ్యతత్వాన్ని మీకు మీకు నిజంగా అర్థం కావట్లేదు అని చెప్పి స్వామి ఎన్నోసార్లు చెప్తుండేవారు. అది నియర్నెస్ కూడా ఇంపార్టెంట్. నియర్నెస్ అంటే ఫిజికల్ నియర్నెస్ కాదు, స్వామి ఇచ్చే అనుభవాలన్నీ కూడా స్వామి దగ్గర, భగవంతుని దగ్గరికి చేర్చేవి అన్నీ కూడా, ఆ అనుభవాలు అన్నీ కూడా మంచివే, వాటి గురించి ఆశించటం అనేది చాలా ఇంపార్టెంటే. దీని గురించి ఆ నియర్నెస్ డియర్నెస్ స్వామి గురించి చెప్తూ ఒక చిన్న డిస్కోర్స్ లాంటిది ఇచ్చారు, అది నేను సంపాదించాను. అది దాన్ని ఇంగ్లీషు తర్జుమా చేసేయడానికి ప్రయత్నించాను. అదే క్లిప్ ముందర ఒకసారి మనం ప్లే చేద్దాం. అది ఫస్ట్ క్లిప్ అండి. కెన్ యూ ప్లీజ్ ప్లే ద ఫస్ట్ క్లిప్ కొంచెం ప్లే చేయండి. చాలా మెత్తని వాడే, గాడ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్. కానీ మీరు స్వామి వాయిస్ లోనే మనం విందాం. బట్ ఇఫ్ యు వాంట్ ఎక్స్‌పీరియన్స్, కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి. అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది. ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు. ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి ఇంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది. నిరంతరం కూడా బ్రహ్మ చేస్తున్నటువంటి ఆ యజమానుడు, బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు. ఈ మూడు రాళ్లు సత్వరజో తమో గుణములు, దీనిపైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము, ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము, దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైన్స్ బియ్యము, దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్. ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే ఈ ఫైర్ డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా? మనం ఎందుకోసం నిప్పు పెట్టాం, క్రింద బియ్యం ఉడకాలని పెట్టాము, కానీ ఈ యొక్క ఫైర్ డైరెక్ట్ గా బియ్యానికి చేరలేదు. ఈ హీట్ మొట్టమొదట పాత్రను హీట్ చేసింది, తర్వాత వాటర్ ను హీట్ చేసింది, వాటర్ ఈ రైస్ ను హీట్ చేసింది. కాబట్టి మొట్టమొదట దేహానికి ఈ వేడి కనిపించాలి.
అది నియర్ అనేటువంటిది. దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి. ఈ వాటర్ అనేటువంటి వేడైనప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి. మొట్టమొదటి దేహము నియర్, మనసు డియర్, రెండు ఒకటైపోయినప్పుడు డిజైర్స్ స్పాయిల్, డిజైర్స్ డిసపియర్, డియర్స్ డిజైర్స్. ఇది వేదాంతముల యొక్క తత్వం అని తాను గుర్తించి ఎంత సులభం చెప్పండి. కాబట్టి స్వామి, ఆ నియర్నెస్ డియర్నెస్ చాలా సింపుల్ గా బియ్యం ఉడకటం, బియ్యం అనే మన యొక్క కోరికలు ఏ విధంగా నిర్మూలన చేయాలో దానికి భగవంతుని సాన్నిధ్యాన్ని పొందాలి అని చెప్పేసి, భగవంతుని సాన్నిధ్యం నియర్నెస్ కోసం మనం తప్పించాలంట. మనం ఈ నియర్నెస్ మరి మనందరికీ ఏ విధంగా దొరుకుతుంది? ఇప్పుడు ఫిజికల్ గా స్వామి లేడే అని చెప్పి దానికి కూడా స్వామి చెప్పారు. ఫిజికల్ గా నియర్గా అది కాదు, ఏ విధమైన భగవత్ కార్యాలు, భగవత్ కార్యాల్లో కనుక పాల్గొంటే అది నీకు నాకు నియర్నెస్ ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఆ నియర్నెస్సే డియర్నెస్ గా మారుతుంది అని చెప్పి అన్నారు. ఈ విధంగా మనం ఈ భగవత్ కార్యాల్లో, ఈ సత్సంగాల్లో కానీ లేకపోతే ఈ సేవా కార్యక్రమాల్లో కానీ మనం ఈ పాల్గొనేటప్పుడు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాం. దాని ద్వారా మనం స్వామికి డియర్గా అవ్వటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ సత్సంగాల్లో కానీ స్వామి కార్యక్రమాల్లో అవకాశం ఉన్నప్పుడు మీరు విడవకుండా పాల్గొనండి. అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మనని మంచి స్వామి ద్రోవలో, స్వామి చూపించిన త్రోవలో నడవటానికి ఎంతో ఉపయోగపడుతుంది. స్వామి యొక్క పని కానీ స్వామి యొక్క కార్యం మనకి ఎప్పుడు వచ్చినా కూడా అది మనకి ప్రసాదించినప్పుడు స్వామి మనకి తెలిసినా తెలియకపోయినా దాన్ని అమలు చేయటానికి కూడా బలాన్ని స్వామి ప్రసాదిస్తుంటారు. దీనికి కూడా ఒక మంచి స్పోర్ట్స్ మీట్కి సంబంధించిన ఒక మంచి అనుభవం ఉంది నాకు, దాన్ని కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. స్పోర్ట్స్ మీట్ ఈ వార్షిక క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, సత్సాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పుట్టపర్తిలో జరుపుతూ ఉంటాం. చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ దాని గురించి కూడా చెప్పే ఉంటారు. అది జనవరి 11th జరుగుతూ ఉంటుంది. ఆ జనవరి 11th తర్వాత ప్రతిరోజు జనవరి 15th అంటే సంక్రాంతి వరకు కూడా రోజు సాయంత్రం పూట ఒక్కొక్క క్యాంపస్ వాళ్ళు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టే అవకాశం స్వామి ప్రసాదించేవారు అన్ని క్యాంపస్లకి. సో ఈ నేను చెప్పబోయే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ 2008 స్పోర్ట్స్ మీట్ సందర్భంలో జరిగింది. స్పోర్ట్స్ మీట్ మీరు వినే ఉంటారు, చాలా పవిత్రమైంది. అగైన్ కూడా చాలా ఇష్టమైంది, ఎందుకంటే వచ్చేది ఎందుకంటే 2 months, 1 month బిఫోరే స్వామి అడుగుతుండేవారు పిల్లల్ని, నువ్వు దేనిలో పాల్గొంటున్నావు? అందుట్లో ప్రశాంతి లేని క్యాంపస్ వాళ్ళకి మరీ ఒక ప్రత్యేకమైన ఆ బ్లెస్సింగ్స్, ఆ స్వామి యొక్క ఆశీర్వాదం. ఎందుకంటే స్వామి పుట్టపర్తిలోనే ఉండేవారు. నవంబర్ చివరి నుంచి డిసెంబరు 1st week నుంచి కూడా స్వామి అడుగుతుండేవారు, నువ్వు దేనిలో ప్రాక్టీస్ చేస్తున్నావు, నువ్వు దేనిలో పాల్గొంటున్నావు అని చెప్పేసి. వార్డెన్ గా
నేను ఎన్నో సందర్భాలను చూశాను. ఎందుకంటే ఏ విధంగా స్వామి ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా పిల్లలకి చాలా సన్నిహితమై వాళ్ళకి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ప్రసాదించేవారు, వాళ్ళు ఎన్నో నేర్చుకునేవారు. అపార్ట్ ఫ్రమ్ ఆ స్పోర్ట్స్ గేమ్స్ అనేవి ఇప్పుడు యూనో సర్వత్రా ఉన్నాయి, దాని అది కాంపిటీషన్ స్పిరిట్లో అయిపోయింది, ఎంతో డబ్బు అది ఉన్న వాళ్ళది. కానీ సత్సాయి సేవా సంస్థల్లో, సత్సాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఇది ఈ యొక్క స్పోర్ట్స్ అనేది స్వామి ఆ భగవత్ తత్వాన్ని పిల్లల్లో పెంపొందించే అవకాశంగా మరల్చమంటారు. సో కాబట్టి మేము అందరం కూడా కొత్త కొత్తవి చేయించడానికి స్వామి ముందు ప్రదర్శించి పిల్లలు స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి మేము కూడా ఎంతో ట్రై చేస్తుండేవాళ్ళం. January 11th వరకు కూడా చాలా చాలా కష్టపడేవారు పిల్లలు, ఎందుకంటే జిమ్నాస్టిక్స్ కానీ లేకపోతే అథ్లెటిక్ ఈవెంట్స్ కానీ తర్వాత మార్చ్ పాస్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా రిగరస్గా పొద్దు నుంచి సాయంత్రం వరకు చాలా ఫిజికల్గా ఇంటెన్సివ్గా ఉండేవి. అందువలన వాళ్ళ టైం అంతా పోయేది దానిలో. కాబట్టి సాయంత్రం పొద్దునేమో ఈ ఫిజికల్ కల్చరు, సాయంత్రం స్వామి దగ్గరే వచ్చి స్వామి యొక్క ఆ స్పిరిచువల్ ఈ ఫిజికల్గా ఈరోజు ఏం చేశారా అని చెప్పేసి దాంతో మొదలుపెట్టి ఏ విధంగా దాన్ని కూడా స్పిరిచువలైజ్ చేయటం, దాన్ని కూడా ఆధ్యాత్మిక దృష్టిలో ఏ విధంగా చూడటం అనేది కూడా స్వామి చెప్తూ ఉండేవారు. సో ఈ విధంగా స్పోర్ట్స్ మీటు జరుగుతూ ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కూడా స్వామి దయతో జరుగుతూ ఉంది. స్వామి ఇప్పుడు కూడా పిల్లలకి అటువంటి అనుభవమే, ఏ విధంగా స్వామి ఉన్నప్పుడు పిల్లలు ఎంత ఎంథూజియాస్టిక్గా పిల్లలు పార్టిసిపేట్ చేసి స్వామి యొక్క యూనో స్వామికి ఆఫరింగ్గా స్వామికి అర్పించాలి అన్న భావంతో చేసేవారు ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారండి. సో January 11th అయిన తర్వాత ఆ 3 రోజులు చెప్పాను కదా, సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, జనరల్గా డ్రామాస్ కానీ లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కానీ అటువంటివి మేము పెడుతూ ఉండేవాళ్ళం. ప్రతి ఒక్క క్యాంపస్ కూడా ఒక్కొక్క రోజు వచ్చేది. జనరల్గా ప్రశాంత్ నిలయం క్యాంపస్కి 15th వచ్చేది, అంటే ఆ సంక్రాంతి రోజు కానీ వచ్చేది. ఎందుకంటే ప్రశాంత్ నిలయం హోస్ట్ క్యాంపస్ కాబట్టి అన్ని క్యాంపస్ వాళ్ళు ఇక్కడ వస్తారు. కాబట్టి మేము చేయాల్సినవి చాలా ఉండేవి స్పోర్ట్స్ మీట్ మునుపు, January 11th మునుపు. అందువలన మాకు టైం ఉండేది కాదు ప్రిపేర్ అవ్వటానికి. కాబట్టి మా 15th January 11th నాడ స్పోర్ట్స్ మీట్ అయిన తర్వాత మా సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఎక్కువ టైం స్పెండ్ చేసి 15th కల్లా రెడీ చేసేవాళ్ళం. అదేవిధంగా మేము ఈసారి కూడా రెడీ అవుతున్నాం. స్వామి యూజువల్గా మేము డ్రామా చేద్దామని చెప్పి అనుకున్నాము, ఎందుకంటే డ్రామా అంటే స్వామికి బాగా ఇష్టం కాబట్టి, పిల్లలకి స్వామికి ఇంట్రడక్షన్ బాగా ఉంటుంది కాబట్టి డ్రామా మేము ఎన్నుకున్నాము. ఎందుకంటే స్వామి డ్రామా ఎన్నుకున్న తర్వాత స్వామికి ఆ థీమ్ చెప్పాలి, ఆ థీమ్ స్వామి చేత అంగీకరించాలి. తర్వాత సమ్టైమ్స్ స్వామి వీడిని రాముడిగా ఉంచు, వీడిని కృష్ణుడిగా ఉంచు అని చెప్పి స్వామి సజెషన్ చేస్తూ ఉండేవారు. కాబట్టి ఆ విధంగా చాలా చాలా మంచి ఇంటరాక్షన్ ఉండేది. ఆ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి కాబట్టి మేము ఆ విధంగా చేస్తూ ఉండేవాళ్ళం. సో ఆ విధంగా అంత చేసిన తర్వాత రిహార్సల్కి స్వామి వచ్చేసారు. ఇప్పుడు దాదాపు అన్ని క్యాంపస్లు ముందు రాక మునిపే దాదాపు January 2nd, 3rd వచ్చి స్వామి ఆ మా యొక్క డ్రామా చూశారు. అప్పుడు ఏంటి రాగా ఉంది అంతా మొత్తం కంప్లీట్ కాకపోయినా స్వామి నేను చూస్తానని చెప్పేసి వచ్చేసారు. అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అది చూసి స్వామి ఆనందపడ్డారు, ఎందుకంటే అది హనుమంతుడి గురించి, రామాయణ మణిహారం ఏదో అన్నాము అది హనుమంతుడి గురించి, తర్వాత రామాయణంలోని ఉన్న మంచి ఎపిసోడ్స్ అవి కూడా డిపిక్ట్ చేస్తున్నాం. అది కూడా ఏ విధంగా చేసేవాళ్ళంటే రామాయణం నుంచి కానీ, మహాభారతం నుంచి కానీ, భాగవతం గురించి కానీ, పురాణాల గురించి మేము ఎక్కువ సన్నివేశాలు తీసుకునేవాళ్ళం, ఎందుకంటే అది స్వామికి ప్రియాతి ప్రియం. అది స్వామి అటెన్షన్ వెంటనే వస్తుంది, వీడు ఏ విధంగా ఉన్నాడు, వాడు ఏ విధంగా ఉన్నాడు అని చెప్పేసి స్వామి వాళ్ళతో జోక్ చేసే అవకాశం వచ్చేది. దాని తర్వాత ఈ
వాళ్ళకి కాస్ట్యూమ్స్ చేయడానికి, హనుమంతుడికి యొక్క మూతి, హనుమంతుడి యొక్క గద, హనుమంతుడి యొక్క ఈ తోక, ఇవన్నీ కూడా చేసి అవన్నీ కూడా స్వామి చూపించేవాళ్ళు. స్వామి ఇది హనుమంతుడి తోక స్వామి అని నాకు బాగా గుర్తు. స్వామి చాలా నవ్వుతూ పిల్లలకి ఏదో జోక్లు చేస్తూ వాళ్ళని కూడా ఆనందింపచేసేవారు. కాబట్టి అదే విధంగా అయింది. స్వామి ఆ రిహార్సల్కి వచ్చినప్పుడు అన్ని చూశారు, అన్ని కూడా అవుతూ ఉన్నాయి. అది చూసి మా చాలా బాగుంది, అందరు చూడాలి, గొప్ప సందేశం, హనుమంతుడి యొక్క భక్తి ప్రపత్తుల్ని మంచిగా చూపిస్తున్నారు అని చెప్పేసి బాగా మంచి కామెంట్స్ ఇచ్చారు. తర్వాత స్వామి వెళ్ళిపోయారు. సో 11th January మళ్ళీ స్వామి మా ప్రోగ్రాం అయిపోయింది. సాయంత్రం వాళ్ళ ప్రైమరీ స్కూల్ పిల్లల ప్రోగ్రాము, మిగతా ప్రోగ్రామ్స్ కూడా అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఆర్తి ముందు స్వామి సడన్గా, నేను కూడా అక్కడే ఉన్నాను, స్వామి నన్ను పిలిచి, ఎరా మీ డ్రామా పేరేంటి అన్నారు. డ్రామా పేరు అప్పటికి జనరల్గా అది కూడా స్వామికే చెప్పి మేము చేయడానికి ప్రయత్నించేవాళ్ళం. స్వామి రామాయణ కథలో హనుమంతుడి యొక్క పాత్ర గురించి అని చెప్పి, ఏంటి అది, మీరు ఏం పేరు పెట్టారు, పేరు పెట్టారు అని చెప్పేసి దాని గురించి అడిగారు. సరే నేను చెప్పాను, స్వామి ఊరికిని అడుగుతున్నారు కదా అని చెప్పాను. అడిగారు వెంటనే అనిల్ కుమార్ గారిని పిలిచారు, నేను మన ట్రాన్స్లేటర్ అనిల్ కుమార్, కామరాజ్ అనిల్ కుమార్ గారిని పిలిచి, చూడు ఇప్పుడు అయిపోయింది కదా మీ వాళ్ళ ప్రోగ్రాము, రేపు సాయంత్రం ప్రశాంత్ నిలయం క్యాంపస్ పిల్లలు, పీజీ పిల్లలు ఒక మంచి నాటకాన్ని హనుమంతుడి యొక్క భక్తి ప్రపత్తిని వివరిస్తూ అది చేస్తారు, అందరూ చూడాలి అని చెప్పి అనౌన్స్ చేయన్నారు. నేను అక్కడే ఉన్నాను, నేను గజగజ వణిగిపోయాను. స్వామి మేము 15th అని చెప్పి ఏమీ రెడీ చేయలేదు ఇంతవరకు అని చెప్పి వెంటనే నేను చెప్పడానికి ప్రయత్నం, ఎందుకంటే ఆయన అనౌన్స్ చేసే మునిపే చెప్పేస్తే కనుక ఇట్లీ స్వామి ఇంకటే 12th నాడు ఇంకో క్యాంపస్కి ఇచ్చారని నాకు తెలుసు. కానీ స్వామి సడన్గా చెప్పేటప్పటికి మేము అది రెడీగా ఉండలేము కాబట్టి ఏమీ రెడీ కాలేదు. ఆ సెట్ పెద్ద పెద్ద స్వామి యొక్క ఇంట్రెస్ట్ తీసుకున్నారు కాబట్టి ఇంకా పెద్దగా చేయాలని చెప్పేసి పెద్ద పెద్ద సెట్స్ తలపెట్టారు, మంచి మంచి కాస్ట్యూమ్స్ ఇంకా మంచిగా చేయాలని చెప్పి మేము అది అంతా రెడీ చేయడానికి మొదలుపెట్టాం అన్నమాట. అందువల్ల అన్ని కూడా హాఫ్ కూడా కంప్లీట్ కాలేదు. సో నేను స్వామికి చెప్పాను, ఏంటి అన్నారు. స్వామి ఇంకా రెడీ కాలేదు స్వామి, 15th అనుకోని చెప్పి మేము అంతా ప్లాన్ చేశాను స్వామి అంటే, కాదు రేపటికి మీరు చెయ్యాలి, నువ్వు వెళ్ళి అనౌన్స్ చెయ్యి అని చెప్పి అనిల్ కుమార్ గారిని పంపించేశారు. నాకు చాయిస్ లేకపోయింది, అంతే ఊరికినే ఆ స్తంభంలో అక్కడ నిలబడి ఆయన అనౌన్స్మెంట్ విన్నాం. ఆయన అనిల్ కుమార్ గారు తెలుసు కదా మనకి, ఆయన స్వామి కొంచెం చెబితే ఇంకా ఎక్కువ యాడ్ చేసి చాలా మంచి ప్రోగ్రాము, అందరూ చూడాల్సిన ప్రోగ్రాము అని చెప్పి ఓ చాలా చెప్పేశాడు. ఇది విన్నాం మేము అందరం, టీచర్లు, స్టూడెంట్స్ అందరం కూడా, ఆ యాక్టర్స్ అందరం గజగజ వణికిపోయాం. ఎందుకంటే రేపు సాయంత్రం 24 గంటలు కూడా లేదు, స్వామి మాకు రెడీ చేసేయమంటున్నారు, పెట్టమంటున్నారు. అంది సాయికులంత హాల్లో అసలు ఏమి ప్రాక్టీస్ చేయలేదు సాయికులంత హాల్లో, అందుకని చాలా భయపడిపోయాం. అయిపోయింది, స్వామి ఇంకా నాతో ఏమీ చెప్పలేదు, రేపు చెయ్యండి అంతే. స్వామి కారెక్కి వెళ్ళిపోయారు, అందరం వచ్చాం. పిల్లలు ఇంకా అనుకుంటున్నారు ఎట్లా విధంగా ఏదో విధంగా స్వామికి చెప్తాము, చెప్పి పోస్ట్పోన్ చేయిస్తాము 15th అని చెప్పేసి అనుకున్నారు. కానీ మేము వచ్చి చెప్పాము, స్వామి యొక్క ఆజ్ఞ ఇది, మనం చేయడానికి ఏమీ లేదు, ఆయన మీద భారం వేసి ముందర మొదలుపెట్టేయటమే అని చెప్పేసి అందరికి కూడా చెప్పేశాము. అప్పుడు మాలో ఉన్న ఒక టీచర్ చెప్పారనమాట, ఇది స్వామి మనకి ఇది ఇచ్చారు, ఆయనకి తెలుసు, ఆయన వచ్చి చూశారు, ఆయనకి ఇష్టమైంది, ఆయనకి ఇష్టం, మనం ఇప్పుడు చేసేదంతా ఏం పనులు దేనికోసం చేస్తున్నాం, స్వామి యొక్క స్వామికి ఆనందం కలిగి చేయడానికి ఇక్కడ మనం చేస్తున్నాం. అటువంటి ఆనందం స్వామి పొంది మనకి ఈ టాస్క్ ఇచ్చారు, అందువల్ల మనం చేయాలి అని చెప్పేసి
అందరికీ ఉత్సాహం ఒకళ్ళకొకళ్ళు ఉత్సాహం పంచుకొని మొదలుపెట్టాము. అప్పుడు చూడండి ఆ రాత్రి చాలామంది నిద్రపోలేదు, అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి ఇచ్చారు ఈ పని ఇచ్చారు అని చెయ్యాలి. ఎందుకంటే స్పోర్ట్స్ మీట్ 11th January అయిపోయేటప్పటికి అందరూ కూడా చాలా టైర్ అయిపోయి ఉంటారు, చాలా టైర్ అయిపోయి ఉంటారు. ఆ రోజు రాత్రి అందరూ కూడా చాలా మంచిగా రిలాక్స్ అయిపోయి నిద్రపోతారు. అది కూడా లేదు, ఎందుకంటే మర్నాడు మేము మళ్ళీ పెట్టాలి. అందుట్లో స్వామి ఈ విధంగా పొగిడిచ్చారు ఈ డ్రామ గురించి అని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క చేతనైంది ఆ డ్రామా గురించి చేయటం కానీ, రావణ సింహాసనం పెయింట్ చేయటం కానీ, హనుమంతుడి యొక్క కుచ్చు తోక కుచ్చు పెట్టడం కానీ, ఇదన్నీ ఎన్నో ఉన్న చిన్న చిన్నవి కూడా చేసి ఈ 12వ తారీఖు 5 గంటలకు మొదలు పెట్టాలి. 5 గంటలకు కూడా ఆ సీన్ అవుతున్నప్పుడు కూడా నెక్స్ట్ సీన్కి మేము మెరుగులు దిద్దుతున్నాం. అంత అన్ప్రిపేర్డ్ అనమాట మనం. కానీ స్వామి చెప్పారు అది చెయ్యండి అంటే ఆయన మేము చూసాం పిల్లల్లో ఉన్న ఆ ఉత్సాహం, కానీ ఆ పిల్లల్లో స్వామి మీద ఉన్న ప్రేమ అది మాకు టీచర్స్కి కనువిప్పు కలిగించింది. స్వామి ఒక్కసారి చెబితే కనుక అది ఆటోమేటిక్గా ఏ విధంగా పిల్లల్ని ప్రేరేపిస్తుంది, భక్తుల్ని ప్రేరేపిస్తుంది అన్నది మేము కళ్ళతో చూసి అనుభవించింది. అది కాబట్టి మనం స్వామి యొక్క పని, స్వామి కార్యం ఏదైనా కూడా అది మన చేతుల్లో ఉన్నది మనం చేస్తే మిగతా అంతా స్వామి చేస్తారు. ఇదే ఎంతోమంది భక్తుల యొక్క అనుభవం నాకు తెలుసు. ఎంతోమంది భక్తులు ఈ విధంగా చెప్పారు, మనం చెయ్యాలి స్వామి కార్యం, స్వామి సేవ చెయ్యాలి అనే సత్సంకల్పం ఉంటే చాలు, స్వామి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. మా ఉపాధ్యాయులందరికీ కూడా ఇది చాలా పెద్ద పాఠం. సో ఈ విధంగా స్వామి ఉపన్యాసాలు బోధనలు వినటానికి మనం ఎంతో టైం వెచ్చిస్తుంటాం, కానీ స్వామి ఆ విధంగా మళ్ళీ స్వామి యొక్క మాటల్లోనే విందాం. స్వామి చెప్తారు ఈ అనుభవాలు కానీ లేకపోతే ఈ యొక్క బోధనలు కానీ వింటే ఉపయోగం లేదు, వాటి వలన మీకు వచ్చే లాభం 0. అది కూడా ఆ మంచి క్లిప్ నాకు దొరికింది, అది కూడా స్వామి యొక్క మాటల్లోనే విందాం. సార్ అది 2nd క్లిప్ కూడా ప్లే చేస్తారా? దివ్యాత్మ స్వరూపులారా, ఎన్ని ప్రసంగాలకో మీరు ప్రవేశిస్తుంటారు, ఎన్ని ప్రసంగాలో మీరు వింటుంటారు, కానీ గొప్ప గొప్ప ప్రసంగాలంతా జరుగుతూ ఉంటాయి. చెప్పే ప్రసంగాలు, వినే ప్రసంగాలు అన్ని మనవి కాదు. ఏ యొక్క విషయాన్ని మనలో నిలుపుకున్నామో అదే మన సొంత బ్యాంకు, స్టేట్ బ్యాంక్, గొప్ప గొప్ప బ్యాంకులంతా ఉంటుంటా, వరల్డ్ బ్యాంకు, దానికంతా కూడా గొప్ప చైర్మన్ ఉంటుంటాడు, కానీ అందులో ఒక్కటైనా తన యొక్క దమిడి లేదు. అక్కడ క్యాషియర్ చేతిలో ఉంటున్నాయి, కానీ ఆ యొక్క బ్యాంక్ డబ్బు అతనిది కాదు. తన పేరుతో ఎంత డిపాజిట్ పెట్టు అదే తనది. అదే రీతిగా ఎంత గొప్ప మనము విషయాలంతా విన్నప్పటికీ, అది గొప్ప గొప్ప వరల్డ్ బ్యాంక్ మాదిరి మనము మనలో పెట్టుకున్నప్పటికీ, కేవలం ఆచరణలో పెట్టినది మాత్రమే మన సొంతము డబ్బు. ఆచరించినటువంటిదే మన యొక్క సొంతము, ఆలకించినటువంటి అంతా కూడా సొంతము కాదు. కనుక ఆలకించిన దానిని ఆచరించినప్పుడే ఇదే ఆనందం అనేది మనకు లభ్యమవుతుంది. అన్ని మనం ఆచరించకపోయినా ఏ ఒక్కటి రెండైనా కూడా మనం ఆచరించి జీవితాన్ని ధన్యం గావించుకోవటము మానవుని యొక్క లక్ష్యము.
మనం వినటం వల్ల కానీ, లేకపోతే కనటం వల్ల కానీ, లేకపోతే చూడటం వల్ల కానీ ఏమీ అవదు. మనం తెలుసుకుని ఒక్కటి రెండైనా, చూడండి స్వామి ఎంత మనస్థాయికి వచ్చేస్తారు, ఒకటి రెండైనా మనం ఆచరించి అనుభవించి ఆ ఆనందాన్ని అప్పుడు పంచండి అని చెప్పి స్వామి పిల్లలకి పదే పదే చెప్తుంటారు. మనందరికి కూడా, భక్తులు కూడా స్వామి చెప్తుంటారు కదా, వాట్ ద యూజ్ ఆఫ్ బ్యారల్స్ అండ్ బ్యారల్స్ ఆఫ్ డాంకీస్ మిల్క్ అంటారు. గాడిద పాలు ఎందుకు గాడిద పాలు కడవడైనా కూడా ఉపయోగం లేదు కదా. ఒక చెంచా పాలైనా కూడా గోవు పాలు అవి చాలా శ్రేష్టం అని చెప్పి స్వామి చెప్తుంటారు. కాబట్టి మనందరం కూడా మరీ రిమైండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సత్సంగాల్లో మనం విన్నది, మనం అనుభవించింది, వాళ్ళు అనుభవించింది చెప్తుంటారు, వాళ్ళకి తోచింది. కానీ దానిలో మనకి ఏది నచ్చింది, మన హృదయాన్ని ఏది టచ్ చేసింది, అటువంటి అది తీసుకొని దాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా స్వామి బోధనలు, అది ఆయన అందరి వాడు. నాకు వచ్చిన అనుభవం మీకు రావాలి, మీకు వచ్చిన అనుభవం నాకు రావాలి అని చెప్పి అనుకోకర్లేదు. ఆయన యునిక్, నీకు ఇచ్చిన అనుభవం కాదు, ఇంకా దానికి రెట్టింపు 100 times డిఫరెంట్ అనుభవం నీకు ఇస్తారు. మీకు ఇచ్చిన అనుభవం మాకు ఉండదు, మాకు ఇచ్చిన అనుభవం ఉండదు. ఎందుకంటే అదంతా లవ్ టు లవ్, యునో ఇట్స్ 1-to-1 రిలేషన్షిప్ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి మనందరూ కూడా ఈ భక్తులుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఆ విధమైన ఆ స్వామితో సంబంధం ఇంప్రూవ్ చేసుకోండి, సంబంధం ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి ఇవన్నీ కూడా, ఈ సత్సంగాలు కానీ, భజన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ చాలా చాలా ఉపయోగపడతాయి. అవన్నీ స్వామి చూపించిన మార్గం. మరి మీరు అంత సన్నిహితంగా స్వామి దగ్గర మెలిగి మీరు అనుభవించారు, మరి ఇప్పుడు మా సంగతి ఏం చెప్పి అని చెప్పి కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. దానికి కూడా స్వామి ఎప్పుడో చెప్పారు. రీసెంట్గా నేను ఒక భక్తుడి దగ్గర నుంచి విన్నానండి, వాళ్ళందరూ కూడా 1950s దగ్గర నుంచి కూడా స్వామి దగ్గరికి వచ్చేవారంట. చేబ్రోలు దగ్గర నుంచి ఒక బృందానికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారంట. ఒక తల్లి, గ్రాండ్ మదరు, ఆవిడ ఆ చేబ్రోలు అదే వెస్ట్ గోదావరి నుంచి బహుశా అయి ఉండొచ్చు సార్, ఎందుకంటే ఒక గుంట అండ్ చేబ్రోలు చాలా కామన్ నేమ్ అంట ఆంధ్రాలో, అది మన తెలుగు. అది ఏంటంటే, నేను ఇది థర్డ్ హ్యాండ్ ఇంకోళ్ళ దగ్గర నుంచి విన్నానండి, బెంగళూరులో ఉన్న ఒక ఆవిడ దగ్గర నుంచి ఆవిడ చెప్తుంటే విన్నాము. ఆవిడ కూడా ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఆ స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆవిడ కూడా అక్కడ ఉన్నారు దానిలో. సో కాబట్టి అథెంటిసిటీ ఉంది దీనిలో. కాబట్టి ఆవిడ, సో ఏ చేబ్రోలో తెలీదు, బహుశా వెస్ట్ గోదావరి చేబ్రోలోనే అనుకున్నాంలేండి. సో స్వామి ఒకసారి వాళ్ళందరినీ పిలిచి, చేబ్రోలు వచ్చిన ఈ బృందాన్ని ఇంటర్వ్యూకి పిలిచారంట. బృందావనంలో పిలిస్తే ఆవిడ, ఈ ముసలావిడ పాపం, వాళ్ళు 1950s నుంచి వచ్చారు కాబట్టి చాలా సన్నిహితంగా ఉండేవారు ఆ స్వామి. ఆ రోజుల్లో అంత ఆ భాగ్యాన్ని వాళ్ళకి అందరికీ ప్రసాదించేవారు. స్వామి వచ్చిన తర్వాత ఆవిడ అడిగింది, స్వామి నేను ఇప్పుడే చూస్తున్నాను, ఆవిడ అప్పుడే 70 ఏళ్ళు, ఆవిడ, స్వామి ఇప్పుడే చూస్తున్నాను, మీరు 10 ఏళ్ల క్రితం మాకు ఇచ్చిన టైము, ఇప్పుడు ఇచ్చిన టైం చాలా చాలా తక్కువగా ఉంది స్వామి, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తేనే పెద్ద ఘనం, ఇన్ని రోజులు మేము వెయిట్ చేసాము, ఇదివరకైతే మేము రాగానే ఇచ్చేవారు, మేము రాగానే ఎంతో అడిగేవారు, మరి ఈ విధంగా పోతుంటే స్వామి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది స్వామి అని చెప్పి పాపం ఇన్నోసెంట్గా అమాయకంగా ఆ తల్లి స్వామి డైరెక్ట్గా అడిగేసిందంట. ఈ చెప్పిన ఆవిడ కూడా ఆ ఇంటర్వ్యూలో ఉంది, అందుకని చాలా అథెంటిక్గా మనం ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు స్వామి ఎంతో ప్రేమతో చూడు బంగారు, భవిష్యత్తులో మీరు నన్ను శారీరకంగా చూడలేకపోయినా కూడా నా భక్తులు అందరూ కూడా సమావేశమై నా గురించి
నా లీలల గురించి, నా బోధనల గురించి చర్చించుకుంటారు. చూడండి, ఇప్పుడు మనం చేస్తోంది ఏంటి, స్వామి యొక్క లీలలు చెప్పుకోవటమే కదా. ఈ సత్సంగాలు కానీ, ఈ యొక్క సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా స్వామి మనకు నేర్పించినవి, ఇతరులు అందరికీ పంచుకుంటూ మనం మనకు మనం ఆనందిస్తూ ఆ ఆనందాన్ని అందరితో పాలు పంచుకుంటున్నాం. స్వామి చెప్పారంట, భవిష్యత్తులో నేను శారీరకంగా లేనప్పుడు కూడా, నన్ను చూడనప్పుడు కూడా నా భక్తులు సమావేశమై నా గురించి, నా లీలల గురించి చర్చిస్తారు, అవన్నీ కూడా నీవు చూసే భాగ్యం కలుగుతుంది అని చెప్పి స్వామి ఆ ముసలావిడికి ఆశీర్వదించారు. నా కీర్తి ఎక్కడ పాడినా, ఎక్కడ పొగినా నేను అక్కడే స్వామి చెప్తుంటారు. ఈ నారద భక్తి సూక్తాలలో స్వామి ఎప్పుడు చెప్తుంటారు, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి తరద, పాడటమే కాదు స్వామి యొక్క ముచ్చట్లు ఎక్కడ చెప్పినా కూడా ఆయన అక్కడే ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతే ఆయన యొక్క సంకల్పం. ఆయన వచ్చింది దానికోసం, మనని ఆయన దగ్గరికి లాక్కోటానికి, తీసుకోవటానికే ఆయన వచ్చింది, ఆయన మనకి చెప్పింది కూడా. కాబట్టి ఇదంతా కూడా మనం మరలా మరలా గుర్తు చేసుకుంటూ ఈ స్వామి యొక్క ఈ సత్సంగాలు కానీ, ఈ సేవా కార్యక్రమాలు కానీ వచ్చిన అవకాశం విడవకుండా మనం చేసుకుందాం. లాస్ట్లో అప్పుడే 7:18 లాస్ట్లో ఇంకొక చిన్న ఎపిసోడ్ చెప్పి ముగిస్తాను. ఇది కూడా బృందావనంలో అయింది. స్వామి ఆ రోజుల్లో నేను అక్కడ చదువుతున్నప్పుడు స్వామి ప్రతి వారం కూడా మా హాస్టల్ బృందావన హాస్టల్కి వచ్చి మాకు ఉపన్యాసం ఇచ్చేవారు. ప్రతి వారం టెన్షన్గా వచ్చేసేవారు, గురువారం కానీ ఆదివారం కానీ, ఒక్కో రెండు సార్లు ప్రతి వారం వచ్చి అదే విధంగా చెప్తుంటే పిల్లలం కదా మేము, అప్పుడు స్వామి ప్రతిసారి ఇది చెబుతున్నారు అని చెప్పేసి కొంచెం ఆ భావన మాలో ఉత్పన్నమైంది. అది స్వామి అన్నీ తెలిసిన ఆయన, ఆయనకి ఒకరోజు మాట్లాడుతూ ఏమన్నా తెలుసా, రే పిల్లలు నేను రోజు మీతో ఎందుకు మాట్లాడుతున్నాను, ప్రతి వారం కూడా వచ్చి మీకు ఎన్నో బోధనలు చేస్తున్నాను, ఎందుకో తెలుసా అన్నారు, ఎందుకంటే నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నానరా, మీలో ఆ ప్రేమ బీజాలు విత్తటానికి ఇక్కడికి వచ్చాను, నేను ప్రేమ బీజాలు విత్తటానికి ఇక్కడికి వచ్చాను, మీరందరూ నావారే, ఆ బీజం ఇప్పుడు లేచినా తర్వాత లేచినా ఆ బీజం తప్పకుండా లేస్తుంది, మీ జీవితంలో మీ జీవితాన్ని అది సార్థకం చేస్తుంది, మీరు ప్రతిసారి స్వామి ఆ చెప్పిందే చెబుతున్నారు, అంతా కూడా బ్రహ్మమయం ఈశ్వరమయం అని చెప్పేసి చెప్పిందే చెప్తున్నారు, అది విని మీరు కొంచెం వెగటి పుట్టిందా, వెగటి పుట్టనివ్వకండి, అలసిపోకండి, ఎందుకంటే స్వామి చెబుతుంటారు మీరు ఎన్నిసార్లు ఆహారం తింటున్నారు రోజుకి, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టీ మధ్యలో, మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పి స్వామి ఎప్పుడు చెబుతుంటారు, తర్వాత నైట్ మిల్క్ మాకు హాస్టల్లో నైట్ మిల్క్ కూడా ఇచ్చారు, అది కాకుండా మీ అమ్మ తెచ్చారు నాన్న తెచ్చారని చెప్పేసి అలా ఇది కొనుక్కున్నా అని చెప్పేసి మధ్యలో ఎన్నెన్నో తింటున్నారు కదా, మీరు ఈ జానుడు ఉండే పొడుగు ఉండే ఈ 6 inches పొడుగు ఉండే ఈ పొట్టకి ఇన్నిసార్లు రోజుకి మినిమం 5-6 సార్లు మీరు అదే పొట్టకి మీరు పంపిస్తున్నారే, మీకు దాని మీద ఏమీ నిర్లక్ష్యం కానీ అలసట కానీ పోరు కదా, దాని మీద మీకు మోజు పోదు కదా, 10 లడ్డూల కన్నా ఇంకో వెరైటీ వస్తే మళ్ళీ ఇంకో లడ్డు కూడా తింటావు, ఎందుకంటే నీకు అది ఇష్టం, నీకు తినడం అనేది ఇష్టం, కాబట్టి ఈ జానుడు పొట్టకే ఇన్నిసార్లు తింటున్నప్పుడు మీ యొక్క
కరడు కట్టిన ఈ మనస్సుని, మనసు యొక్క మాలిన్యాన్ని తీయటానికి నేనంత కష్టపడుతున్నాను రా అని చెప్పి అన్నారు. అదేకాకుండా చూడు, మీరు అద్దంలో బయటికి వెళ్తున్నారు అని చెప్పి అంటే ఏం చేస్తారు, మొత్తం మొహం కడుక్కొని అద్దంలో చూసుకొని దువ్వుకొని అన్ని పౌడర్ రాసుకొని బయటకు వస్తారు. తర్వాత ఇంకోళ్ళు ఫోటోలు తీసుకున్నారంటే మళ్ళీ వెళ్ళి జుట్టు సరి చేసుకొని మళ్ళీ ఫోటో దిగుతావు. ఈ విధంగా ఎన్నిసార్లు తోతావు, లిఫ్ట్ ముందర అద్దం ఉంటే కనుక అద్దంలో చూసుకుంటావు, ఎక్కడ అద్దం ఉన్నా కూడా అద్దంలో మళ్ళీ నువ్వు చూసుకుంటావు. ఎన్నిసార్లు నీ మొహాన్ని, నీ పాడు మొహాన్ని చూడాలన్నా కూడా నీకు విసిగెత్తదు. కానీ స్వామి యొక్క బోధనలు ఇంత మంచి, నీ జీవితాన్ని సంస్కరించి చేసే ఈ బోధనలు మీరు వినటానికి ఎందుకు మీరు మంచిగా వింటలేదు అని చెప్పి, ఏ విధంగా చిన్న చిన్న అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పారండి. అదేవిధంగా కాబట్టి మనం స్వామి యొక్క బోధనలు కానీ వినటానికి, అదే బోధన అయినా కూడా ఒక్కొళ్ళు ఒక్కో విధంగా చెప్తుంటారు, ఒక్కొళ్ళు వాళ్ళ యొక్క అనుభూతి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు అది జత చేసుకొని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పింది వాళ్ళకి ఎంత సబబో మనకు కూడా అంత సబబు. సబబు కాకపోయినా కూడా, మనకి వర్తించకపోయినా కూడా మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి ఎప్పుడు మన డైరెక్ట్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోమంటుంటారు. స్వామి చెప్తుంటారు కదా, లవ్ టు లవ్, హార్ట్ టు హార్ట్. స్వామి ఎప్పుడు మన డైరెక్ట్గా సంబంధంకి ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు ఎప్పుడు. కాబట్టి ఈ యొక్క మన యొక్క దీక్ష ఏంటంటే స్వామికి దగ్గర అవ్వాలి అన్న తీవ్రమైన ఆకాంక్ష, దానితో పాటు మనం చేసే పనులు అన్నీ కూడా స్వామి పనులు కింద అనుకొని చేసే ప్రతి పని కూడా. స్వామి చెప్పారు కదా, వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ టు వర్షిప్. ఒకసారి మనం ఆ యొక్క దృక్పథం పెట్టుకుంటే కనుక ప్రతిదీ కూడా స్వామి పని అవుతుంది, అప్పుడు ఆయనే చూసుకుంటారు. కాబట్టి ఈ విధంగా ఈ కోవిడ్ సమయంలో కూడా ఈ విధంగా మీ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తలు అందరూ కూడా ఈ వెబ్ సెమినార్, ఈ వెబ్ సత్సంగం పెట్టినందుకు, ఈ విధంగా సేవ చేసేందుకు చేయటం అనేది చాలా చాలా ఆనందకరమైనది. ప్రతి సాయి సంస్థ కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మన అందరూ కూడా స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామి యొక్క బోధనలు వినాలి, స్వామి యొక్క బోధనతో మన యొక్క జీవితం బాగుపడాలి అన్న ఆ సత్సంకల్పంతో చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా మరొకసారి నమస్కారం. కులశేఖర్ ఆళ్వారు ముకుందమాలలో చెబుతుంటాడు, స్వామి కృష్ణుడి గురించి చెబుతుంటారు, మజ్జన్మన ఫలమిదం మధుకైట వారే మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏషయేవ తవ భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య స్మరయితి మాం లోకనాథ అని చెప్పి అంటాడు. అంటే ఓ కృష్ణ, నేను నీకు డైరెక్ట్గా సేవ చేయలేకపోయినా నీ సేవకుని సెవెంత్ జనరేషన్ అనమాట, సెవెంత్ జనరేషన్ సేవకుడికి సేవ చేసినా కూడా నాకు మోక్షం లభిస్తుంది, అది నీ మహిమ. నీకు నేను చేయలేకపోయినా నీ సేవకుని ఏడో జనరేషన్ సేవకుని సేవ చేసినా కూడా నాకు మోక్షం లభిస్తుంది, అటువంటి సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పేసి ఆ కులశేఖర్ ఆళ్వారు, ఆ గొప్ప కులశేఖర్ ఆళ్వారు ముకుందమాలలో ప్రార్థిస్తాడు కృష్ణుడికి. అదేవిధంగా మన ఈ విధంగా ఈ చేసే స్వామి యొక్క తత్వాన్ని అందరికీ పంచిపెట్టే ఈ యొక్క మంచి సత్సంగం ఏర్పాటు చేసినందుకు ఈ పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ ప్రేమపూర్వక సాయిరాం. అటువంటి మంచి బుద్ధిని స్వామి చూపించిన ఆ బాటలో నడిచే ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలి అని చెప్పి స్వామిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సాయిరాం. समस्त लोका सुखिनो भवन्तु, समस्त लोका
సుఖినో భవంతు సమస్త లోకాః సుఖినో భవంతు.